हाय व्यूअर्स, वेलकम टू लायर्स चे चैनल अंडी। उप्पल हैदराबाद लो मनको का इंडिपेंडेंट हाउस सेल कोचिंदंडी एंड लोकेशन अच्छेसी अय्यप्पा स्वामी टेंपल की दिग्गर लो उंटुंदंडी इदी एंड ई हाउस की जीएचएमसी परमिशंस कूडा उन्नाई एंड हाउस अच्छेसी जस्ट 2 इयर्स ओल्ड मात्रमे अंडी। ओनर्स उंडडं कोसमनी चाला चाला चक्कगा ब्यूटिफुल गा దీని డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేసుకున్నారండి। హౌస్ వచ్చేసి G+2 కన్స్ట్రక్షన్ చూడండి ఫ్రెండ్స్। ఆ ప్లేస్లోనే వాళ్ళు చక్కగా అంటే చిన్న పాట్స్లో ప్లాంట్స్ కూడా పెట్టుకున్నారు అండ్ అంటే వాక్ ఏరియాలో ఎందుకు అని అనుకోకుండా వాళ్ళు కింద మార్బుల్ ఫ్లోర్ చేశారు అండ్ సింహద్వారం కూడా చాలా బాగా డిజైన్ చేసి కట్టుకున్నారు। సీలింగ్ కూడా ఫాల్ సీలింగే ఉందండి, అంటే ఎవరన్నా మామూలుగా ఇంటర్నల్ అంటే ఇంటి లోపల ఫాల్ సీలింగ్ చేసుకుంటారు కానీ వీళ్ళు ఎంటర్ అవుతుండగానే మనం వాక్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ చేసుకున్నారండి। ఈ హౌస్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 1 BHK అండ్ కార్ పార్కింగ్ ఉందండి అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఇచ్చారు అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా 2 BHK ఉంది అండ్ పెంట్ హౌస్లో 1 BHK ఉందండి అండ్ హౌస్ వచ్చేసి బాలాజీ హిల్స్ కాలనీలో ఉంది। ఇది వచ్చేసి ఉప్పల్ హైదరాబాద్ అండి, అయ్యప్ప స్వామి టెంపుల్కి దగ్గరలో ఉంటుంది। ఇంకా దీనికి జిహెచ్ఎంసీ పర్మిషన్స్ కూడా ఉన్నాయండి। లోన్ కూడా అంటే 100 స్క్వేర్ యార్డ్స్ అబౌ ఉంది అని అంటే ప్రాపర్టీస్కి లోన్ కూడా అవైల్ చేసుకోవచ్చు మనము అండ్ ప్రైస్ వచ్చేసి చాలా చాలా తక్కువ అండి, 1,30,00,000 అంటే 1.30 CR మాత్రమే అండి। చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఫాల్ సీలింగ్, ఆ సీలింగ్లోనే లైటింగ్ పెట్టుకున్నారు అండ్ కిచెన్ చూడండి, ఓపెన్ కిచెన్ చేసుకున్నారు। ప్రతిదీ కూడా వాళ్ళు చాలా చాలా అంటే ఓన్ ఉండడం కోసం అని కట్టుకున్నారు కాబట్టి ఫుల్ డిజైన్ చేసి మొత్తం ఫర్నిష్ చేసి పెట్టుకున్నారండి। హాల్లో కూడా సోఫాలు, దివాన్ బెడ్ ఇవన్నీ కూడా వచ్చేటట్టు కట్టుకున్నారు, మార్బుల్ ఫ్లోరింగ్ ఉంది అండ్ ఫుల్ ఫర్నిష్ అయి ఉందండి ఇల్లు అయితే అండ్ దేవుడ్ రూమ్ కూడా కిచెన్లోనే కట్టారండి। కొంచెం ఇదొకటి మాత్రం వర్టికల్గా వచ్చింది, కొంచెం ఏమనుకోకండి, చూడడానికి ఇబ్బంది ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్। అండ్ కిచెన్ చూడండి ఫ్రెండ్స్, అంతా కూడా ఫర్నిష్ చేస్తున్నారు, చిమ్నీ కూడా ఉంది అండ్ మనం సర్కిల్ పెట్టుకోవడానికి డబ్బాలు కూడా ఉన్నాయి అండ్ యూటెన్సిల్స్ పెట్టుకోవడానికి కింద అది కబర్డ్స్ లాగా చేసి పెట్టారండి అండ్ బెడ్రూమ్స్ కూడా కబర్డ్స్, వార్డ్రోబ్స్ ఇవన్నీ కూడా చేసి ఉంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్, కామన్ వాష్రూమ్ ఉంది, డైనింగ్ ఏరియా ఇవన్నీ ఇచ్చారు, సీలింగ్కి కూడా లైటింగ్ ఫిట్ చేశారండి, చూడండి ఎంత బాగా బ్రైట్గా కనిపిస్తుందో। దీనికి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ అనొచ్చండి, ఎందుకంటే ఓనర్స్ ఒక ఫ్లోర్లో ఉండి మిగిలిన వాటికి కూడా రెంట్స్ వచ్చేటట్టు పెట్టుకున్నారు వాళ్ళు, చాలా బాగుందండి, నాకైతే చాలా చాలా నచ్చింది ఈ ఇల్లు। ఎవరికన్నా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అని అంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నా అండి, కాల్ చేయొచ్చు, ఎందుకంటే ఇండిపెండెంట్ హౌసెస్ ఈ రేంజ్లో రావడం అనేది మనకు చాలా హ్యాపీ అనుకోవాలి। మనం నిల్చుని కట్టించుకున్నా కూడా కొంత కష్టపడాల్సి వస్తుంది కానీ ఫర్నిష్ అయిన ఇల్లు మనకు చేతికి జస్ట్ 1,30,00,000లో వచ్చేస్తుందండి। ఇది రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ అనుకోవచ్చు। చూడండి ఫ్రెండ్స్ బెడ్రూమ్, అది ఆ బెడ్రూమ్లో ఎంత చక్కగా కబర్డ్స్ అన్నీ వేస్తున్నాయో చూడండి। ఈరోజు రేపు ఇంటీరియర్స్ చేయించుకోవడానికే 10-15 లక్షలు అడుగుతూ ఉన్నారు, ఇవన్నీ కూడా చేసి రెడీగా ఉందండి। అండ్ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఇంకా డీటెయిల్స్ కావాలి, లొకేషన్కి వెళ్ళి సైట్ చూడాలి అనుకుంటే కూడా కాల్ చేయొచ్చు అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। ఇలాంటి మంచి ప్రాపర్టీస్ హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఉన్నా కూడా వెతికి మీకోసం తీసుకొస్తాము అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి। మళ్ళీ ఇంకొక మంచి ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చి మళ్ళీ ఖచ్చితంగా కలుసుకుందాం। చూడండి ఫ్రెండ్స్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి, వర్టికల్గా హారిజాంటల్గా ఉంది వీడియో, కొంచెం అదొక్కటే ప్రాబ్లం ఈ వీడియోలో, అది జస్ట్ ఇగ్నోర్ చేసి అది ఎంత బాగుందో ఒక్కసారి చూసి కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి। అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో, బాయ్ అండి, ఇంకొక వీడియోలో తప్పకుండా కలుద్దాం।